Hey Bgmi players, welcome back to another new gameplay. ప్రతిసారి ఈ ద్వారకకు వచ్చినా అంటే ఏదో కారు నుంచి క్యాంపింగ్ చేసి మరీ కొడతారు. బట్ ఫర్ చేంజ్ ఈసారి మనం ఎలాగైనా సరే ఇక్కడ సర్వైవ్ అయిపోవాలి. మినిమం ఒక ఎక్కువ కిల్స్ కాకుండా మినిమం కిల్స్తోనే వెళ్ళిపోవాలి. ఎంబడే ఇక్కడ లూజ్ చేసుకొని ఇక్కడ వెళ్ళి 4x కాస్త చేంజ్ చేసుకున్నాం. ఏకేం కాకుండా ఇక్కడనే వీడి కనిపెట్టాడు, భలే కనిపెట్టాడు. మళ్ళీ బ్లూట్లో బిజీ అయిపోయాడు. ఎంబడేని పునర్జన్మకు పంపించేసినాం. ఇక్కడ ఇది బెస్ట్ హార్డ్ డ్రాప్ కానీ బెస్ట్ క్యాంపింగ్ ప్లేస్ కూడా ఉంటాయి. ఇక్కడనే క్యాంపర్స్ మాత్రం బెస్ట్ ప్లేస్ ఇది. అందుకోసం ప్రతిసారి కార్నర్ టు కార్నర్ చెక్ చేసుకొని మరీ పోవాలి. ఈ ద్వారకల ఇక్కడ ముందర బాగా ఫైరింగ్ అవుతుందని చెప్పి ఇక్కడ వచ్చినాం. జస్ట్ నేను ఫాల్ బ్యాక్ అయ్యి వెళ్ళిపోయాను. మా టీమేట్ నాకు ఏ కార్ నుంచి కొట్టిందో తెలియదు. మా టీమేట్ నాకు చేసిన అని చెప్పి ఎనిమిది సెకండ్ లేకుండా వాటర్ బ్యాలెన్స్ ఇక్తా పోతుండు. అయిపోయా ద్వారా మునిగిపోయింది. ఇప్పుడు మనకి గన్ ఫైట్ సరిపోదు ఇక్కడ, కానీ లేజర్ బీమ్ ఫైట్ మాత్రం సరిపోతుంది. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ ద్వారకలో లేజర్ బీమ్ ఫైట్ చేశారా? నేను ఫస్ట్ టైం చేసిన, ఎందుకంటే ప్రతిసారి క్యాంపర్స్ వల్ల నేను ఇంత దూరం కూడా రాలేకపోయినా. నేను మాత్రం ఉద్యనోర్ మూసుకొని జల్దీ పైకి వెళ్ళిపోతా, కానీ పునర్జన్మ నాకు రాదు. కానీ మా టీమేట్ అంతా రీకాల్ అని అనుకుంటే వాడు జోన్ అవతలకు వచ్చి మరీ రీకాల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడే డ్రాప్ ఎంకిల్ ఎనిమిది ఉన్నారు, మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. ఇక్కడ మేము రీకాల్ అయినా అంటే ఇక్కడ లూట్ కూడా వేసుకోలేం, డైరెక్ట్ ఇంకా జోన్లో పడుకు వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత నాతో బుల్లెట్స్ అయిపోయినాయి, కానీ నాతో కత్తి మాత్రం అలాగే ఉంది. ఎంబడే వన్ కిల్ చేసి లూట్ చేసుకున్నా వెళ్ళిపోతా, కానీ ఇక్కడనే అందాక దుంకుంటూ వెళ్ళిన ప్రో ఇక్కడ కనిపిస్తాడు. సడన్గా వన్లో పట్ట నో గ్యాడ్ చూడనట్లున్నా. ఎంబడే లూట్ చేస్తా, కానీ ఇక్కడ మేము మిస్టేక్ ఏం చేసినాం తెలుసా? ఓపెన్లు ఉన్నాం, ఇటు ముందు సైడ్ నుంచి పడుతున్నాయి, ఇటు స్మోక్ అయితే ఇటు సైడ్ పడుతుంది, మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి పడుతున్నాయి. ఇక్కడ మేము మధ్యలో చిక్కపోయినాం, అందుకోసం ఉన్నతోనే నేను హీలింగ్ చేసుకుని ఉంటా. కానీ ఇంకల నుంచి ఒక వెహికల్ ర్యాన్ చేసింది. ఇక్కడ నేను ఓపెన్లో ఉన్నాయి, కొంచెం ప్యానిక్ అయిపోయినా, ఎందుకంటే ఇక్కడ నాలుగు సైడ్లు ఉంటే నాలుగు సైడ్ ఎనిమిది సేవను. కాకపోతే ఒక నాక్ చేసా, మా టీమేట్స్ ఓవర్ రివైవ్ అయ్యాడు, ఎందుకంటే ఇది ర్యాండమ్ ప్లేయర్స్ కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.